వెల్కమ్ టు సీ న్యూస్. బతుకమ్మను ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవడం కోసమే సీఎం చీరలను పంపిణీ చేస్తున్నారన్న ఎమ్మెల్యే అజయ్ కుమార్. రెండో రోజు ఘనంగా జరుగుతున్న బతుకమ్మ వేడుకలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేసిన యువతులు. తెలంగాణ ప్రజలతో ముడిపడిన బతుకమ్మ పండుగను ఆనందంగా మరింత సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఆడబిడ్డలకు దసరా కానుకగా చీరలను ఇచ్చి సత్కరించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో 17,104 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. 17 గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని గ్రామాలు తండాలకు ఎమ్మెల్యే వెళ్ళి స్వయంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఖమ్మం నగర పరిధిలో కూడా 73,000 చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలంతా కుల మతాలకు అతీతంగా బతుకమ్మ దసరా పండుగలు జరుపుకుంటారని, ఇది రాష్ట్ర పండుగ అన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి ఆడపడుచులకు పెద్దన్నలాగా రాష్ట్రం మొత్తం సారీలను అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను 9 రోజులు ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన కోరారు. బతుకమ్మ పండుగ సందర్భంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,06,00,000 మంది మహిళలకి, పేద మహిళలకి బతుకమ్మ కానుకగా చీరలు పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా మన చిమ్మపూడి గ్రామానికి దాదాపు 900 చిల్లర చీరలు ఇవాళ పంపిణీ కోసం తీసుకొని వచ్చాం. మీరందరూ కూడా ఈ చీరల్ని తీసుకొని బహుమతి కేసీఆర్ గారు ఒక అన్నగా ఒక కొడుకుగా మరి పండగ బహుమతిగా పంపించారు. దీన్ని మీరందరూ తీసుకొని బతుకమ్మని బాగా ఆడాలని చెప్పి మన పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ యొక్క ప్రాచుర్యం గురించి మనకి ఎప్పుడు సమైక్య పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ పండుగ గురించి ఇంతకన్నా మనం ఎప్పుడు కూడా మనం చేసుకున్నది లేదు, లేదా దాన్ని సంబరం జరిపింది లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఈ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తూ ఓ పక్కన ఈ సంవత్సరం నుంచి బతుకమ్మకి ప్రతి సంవత్సరం కూడా మరి మహిళలందరూ కూడా చీరలు ఇవ్వాలనే సదుద్దేశంతోని మరి మన రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ చీరలన్నీ కూడా ప్రభుత్వం నుంచి పంచుతూ ఉన్నాం. కాబట్టి ఈ చీర దీంతో పాటుగా రవిక గుడ్డ కూడా ఉన్నది. ఇందులో ఈ రెండు కలిపి ఈ మన మండలంలో అన్ని గ్రామాల్లో కూడా దాదాపు 17,000 చీరలు మన రఘునాథపాలెం మండలంలో పంచడం జరిగింది. కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకించి మహిళల కోసం అని చెప్పి ఆలోచించే మనిషి. అందుకోసమే మన ఇంట్లో పేదవాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే వాటి కోసం అని చెప్పి కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ ద్వారా మన ఆడపిల్ల పెళ్లిళ్ళకి ఆర్థిక సాయం కూడా 75,116 ఇప్పుడు దాన్ని పెంచి మరీ ఇస్తున్నాడు. ఇప్పుడు బతుకమ్మ చీరలు కూడా పంపించాడు మీకోసం. మీరందరూ కూడా కేసీఆర్ గారిని, ప్రభుత్వాన్ని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ వచ్చిన మహిళలందరికీ మన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. రెండో రోజు బతుకమ్మ వేడుకలు ఖమ్మం నగరంలో అంగరంగ వైభవంగా కొనసాగాయి. గుండు మల్లేశ్వర స్వామి దేవాలయంలో మహిళలు బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. యువతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఇది బంగారు ఉయ్యాల.
శ్రీ కృష్ణ గారు అందరు కూడా ఇంతమంది ఆడతారు ఏమన్నా కొత్త వెన్నతో పెట్టిన విద్య మా తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్టు పుట్ట మనిషి అందరూ కూడా ఆటపాట నేరకుండా ఉండలేదు.
ఉంటుంది.